बीसी बिल्लु पार्लमेंटलो बीजेपी प्रवेशपेडితే తాము మద్దతిస్తామన్నారు బీసీ సంక్షేమ సంఘాల జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ సీఎం చేస్తామని చెబుతున్నప్పుడు బీసీ బిల్ పెట్టడానికి అభ్యంతరం ఏంటని ప్రశ్నించారు బీసీ సంఘాల మద్దతు బీజేపీ పార్టీకి లేదని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాలపై మండిపడ్డారు కార్యక్రమంలో బీసీ సంఘాల నేతలు పాల్గొన్నారు బీసీ బిల్ పెట్టడానికి మీకు అభ్యంతరం ఏంటిది బీజేపీ పార్టీ కావాల్సినంత మెజారిటీ ఉంది बीसी बिल पड़ते अन्नी पार्टी मदतिस्ता मोहन महिला बिल सदर्भ का वाल अन्नी पार्टी प्रकटाई बीसी बिल पटम बीसी कुलगणन चय बीसी केन्द्र मंत्रिश तम चत चय बीसी चातगाने को बीसी मुख्यमंत्री ने रोज गड़व ककटू बीसी न्याय से चितशुद्धि आ पार्ट की एक्ड़ी नश्न अंदे आ प्रभुत्मात्र बीजेपी पार्टी की एमात्र चितशुद्धि बीसी प्रधानमंत्री जैसे मैं गौरविस्तम का बीसी मुख्यमंत्री कंटे मुझे बीसी बिल पार्लमेंटते अब बीसी मदत आटोमेटिक मेवर मदत प्रजल मदते देश में डेबई को बीसी मदतनी नैन ఈ సందర్భంగా బీజేపీ పార్టీకి విజ్ఞప్తి చేస్తున్నా మీ చేతుల్లో ఉన్నది మీరు చేయండి కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ పెట్టు క్రిమినల్ ఎత్తివేసి కేంద్ర బడ్జెట్ లోపల 2 లక్షల కోట్లు కేటాయించు పీజీ రీఎంబర్స్మెంట్ స్కీమ్ పెట్టు అదే విధంగా స్కాలర్‌షిప్ స్కీమ్ పెట్టు లోకల్ బాడీలో ఉన్న సర్పంచ్ రిజర్వేషన్లను ఇకు రాజ్యాంగబద్ధమైన హోదా కల్పించు ఇవన్నీ కల్పించకుండా మేము బీసీలకు ముఖ్యమంత్రి ఇస్తాం అంటే ఇక్కడ బాగా బీసీ ఉద్యమాన్ని మేము కష్టపడి పికప్ చేస్తే దానిలో ఒక నెల ఉందా ఓ 6 నెలల ముందు బీసీ ముఖ్యమంత్రిని ప్రకటిస్తే అది అడుగు గ్రామ స్థాయి వరకు వెళ్తుండే తెలంగాణతో పాటు జరుగుతున్న మిగతా రాష్ట్రాల్లో కూడా బీసీని ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించండి మేము మీ చిత్తశుద్ధిని అభినందిస్తాం మీ నిర్ణయాన్ని ఆమోదిస్తాం కానీ ఎన్నికల్లో స్టంట్లలో భాగంగా ప్రజల్ని అయోమయం గురిచేసే ప్రయోగంలో భాగంగా ఇక్కడ బీసీ సీఎం అని ప్రకటించి పార్లమెంట్ లో బీసీ బిల్ పెట్టండి జరగబోయే కులగణనల్లో బీసీ కులగణన జనగణనల్లో కులగణన చేయాలనేది మీ చేతిలో ఉన్న పని ఎందుకు చేయడం లేదు ఎక్కడ జనగణనల్లో కులగణన చేస్తే జనాల లెక్కింపు తెలిసి బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వాల్సి వస్తుందన్న దుగ్ధలో కుట్రలో భాగంగానే మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బీసీ జనాభా లెక్కింపును అడ్డుకుంటున్నారు ఇక ముందు జరగబోయే విద్యా ఉద్యోగ అవకాశాల్లో కూడా ఆ కుల లెక్కింపును బట్టి జనాభా లెక్కింపును బట్టి బీసీలకు తగిన న్యాయం జరుగుతది మరి ఒక రాష్ట్రంలోనే జరిగిన వాటల్లో ఇంత బ్రహ్మాండంగా ఈ లెక్కలో ఎంతమందిని తెలడం వల్ల మాకు ఇన్ని ప్రయోజనాలు ఉంటే దేశవ్యాప్తంగా బీసీల లెక్కిస్తే బీసీలు ఎంతమంది ఉన్నారు ఏ కులాల్లో వాళ్ళ ఆర్థిక సామాజిక పరిస్థితులు తెలిస్తే మరి మాకు రావాల్సిన వాటి కోసం మేము న్యాయస్థానాలకైనా వెళ్ళొచ్చు